మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు ఈ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి। బాలీవుడ్ ఎప్పుడు కొత్త ప్రయోగాలకు రెడీగానే ఉంటుంది। అక్కడ నిన్న మొన్నటి వరకు ఎరోటిక్ సినిమాల ట్రెండ్ నడిచింది। ఇప్పుడు ప్రేమ కథలను తలదన్నే కామ కథలతో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అయ్యారు బి టౌన్ దర్శకులు। కాకుంటే రెగ్యులర్ సినిమా రూపంలో కాదు నెట్ మూవీ రూపంలో లస్ట్ స్టోరీస్ పేరుతో వస్తున్న ఈ నెట్ మూవీని ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ నెట్ఫ్లిక్స్ ప్రెజెంట్ చేస్తోంది। నలుగురు టాప్ డైరెక్టర్లు కలిసి నలుగురు హీరోయిన్లతో ఈ వెబ్ సిరీస్ తీస్తున్నారు। రాధిక ఆప్టే, భూమి పెడ్నేకర్, మనీషా కోయిరాలా, కియారా అద్వానీ ఈ లస్ట్ స్టోరీస్ లో హీరోయిన్లుగా నటిస్తున్నారు। కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్, జోయా ఆక్టర్, ది బాకర్ బెనర్జీ లస్ట్ స్టోరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు। తాజాగా దీని ట్రైలర్ రిలీజ్ చేశారు। లెజెండ్ ఫేమ్ హీరోయిన్ రాధిక ఆప్టే ఇందులో ప్రొఫెసర్ గా నటిస్తుంది। భర్తతో సరిపడక తన స్టూడెంట్ ఒకరితో అఫేర్ పెట్టుకుంటుంది। ఈమె కథను అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేస్తున్నాడు। అక్షయ్ కుమార్ మూవీ టాయిలెట్ లో హీరోయిన్ గా నటించిన భూమి పడ్నేగర్ ఓ దిగువ మధ్యతరగతి మహిళ పాత్ర చేస్తుంది। ఆమె తన ఇంటి ఓనర్ కొడుకుతో సంబంధం మెయింటైన్ చేస్తుంది। ఈమె కథను జోయా అక్తర్ డైరెక్ట్ చేస్తున్నాడు। ఇక కరణ్ జోహార్, మహేష్ హీరోయిన్ కియారా అద్వానీ కథను డైరెక్ట్ చేస్తున్నాడు। ఈమె కొత్తగా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేసిన మహిళ కథ ఇదే। మనసులో ఒకరిని పెట్టుకుని భర్తతో గడిపే పాత్ర చేస్తుంది। చివరిగా దిబాకర్ బెనర్జీ మనీషా కోయిరాల కథను డైరెక్ట్ చేస్తున్నాడు। భర్త స్నేహితుడిపై మనసు పారేసుకునే వైఫ్ క్యారెక్టర్ ఆమెదే। వేగంగా మారుతున్న అర్బన్ లైఫ్ లో కుటుంబంలో భార్యాభర్తల మధ్య రిలేషన్స్ ఎలా మారిపోతున్నాయో ఈ నెట్ మూవీలో ఆసక్తికరంగా చిత్రీకరించారు। వెబ్ సిరీస్ కావడంతో సెన్సార్ అడ్డంకులేవి కావు, కాబట్టి కాస్త బోల్డ్గానే ఈ లస్ట్ స్టోరీస్ ఉంటాయి। కామ కథలని పేరులోనే స్పష్టంగా చెప్పేశారు, కాబట్టి శృతిమించిన శృంగారానికి లోటేం ఉండకపోవచ్చు। జూన్ 15 నుంచి ఈ కామ కథల సిరీస్ నెట్లో చూసేయవచ్చు।